అందరికి నమస్కారం. నేను కూడా నాన్నగారు మాట్లాడేది వినాలని నేను వెయిట్ చేస్తున్నాను. యూనో టు ఆల్ ఆఫ్ అస్ డైమండ్ రత్నబాబు గారికి, ప్రతి ఒక్కరికి. సినిమా స్టార్ట్ చేసేటప్పుడు మీరు రేపు 18వ తేదీ చూస్తారు. ఇట్స్ అన్ ఎక్స్పెరిమెంట్ అండ్ ఇది అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఫిల్మా అని అడిగితే ఐ డోంట్ నో, బట్ ఇట్స్ డెఫినెట్లీ ఎ న్యూ అటెంప్ట్ అండ్ ఇది అతి తక్కువ మందే దీన్ని అటెంప్ట్ చేయగలరు, యాక్ట్ చేయగలరు. వాళ్ళలో నాన్నగారు ఒకరు, అందుకే ధైర్యంగా ముందుకెళ్ళి సినిమా తీయడం జరిగింది. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ డైమండ్ అండ్ సాయి గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. గౌతమ్ రాజ్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఆఫ్ కోర్స్ ఈ సినిమాలో చాలా పెద్ద స్టార్ కాస్ట్ ఉంది, వాళ్ళు ఎవ్వరు నా కోసం వచ్చి చేయలేదు, డబ్బు కోసము చేయలేదు. సగం మంది ప్రేమతో సగం మంది భయంతో వచ్చి చేసేసి వెళ్ళారు, సో థ్యాంక్ యూ వెరీ మచ్. సునీల్ మాత్రం భయంతోనే వచ్చేసి వెళ్ళాడు, అది మాత్రం నాకు తెలుసు. ఏమన్నా థ్యాంక్ యూ. షార్ట్ అండ్ స్వీట్. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్ అండ్ మిమ్మల్ని వేదిక మీదే ఉండవలసిందిగా కోరుకుంటున్నాను. సునీల్ డబ్బు కోసం చేయలేదా? ఏ రోజు మనల్ని ఇప్పుడు దాకా ఈ సినిమాలో యాక్ట్ చేసిన వాళ్ళు ఎవరూ డబ్బులు అడగల. అలీ పాప నాన్న అలీ అని మన సినిమాలు అనేవి డబ్బులు ఇచ్చుంటే ఈ పాటికి ఒక రెండు రేంజ్ రోజులు కొనేవాడు. సో ఉన్నట్టు మోహన్ బాబు గారే కాదు, విష్ణు గారు కూడా చెప్పారు.